हाय फ्रेंड्स, वेलकम टू चारबार चैनल। बार बार देखो ना पेर शिरीष मीकु वंट परिचयं चेयबोतुन्नानु। मिर्ची बज्जी अदि एला चेयालो नेर्चुकुंदाम। मिर्ची बज्जी कावाल्సిన पदार्थालु మిర్చి పచ్చిమిరపకాయ అండి, బజ్జీ పచ్చిమిరపకాయ, ఇది అందరికీ తెలుసు, మార్కెట్లో దొరుకుతుంది। నెక్స్ట్ శనగపిండి అండి, ఈ శనగపిండిలో నేను కొంచెం వాము, కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసి కలిపి పెట్టాను। నెక్స్ట్ కొంచెం సాల్ట్, కొత్తిమీర, చింతపండు గుజ్జు, వాము, ధనియాల పొడి, ఒక నిమ్మకాయ పిండి పెట్టాను। చాపుడ్ ఆనియన్స్ ఒక కప్పు, ఒక కప్ ఆఫ్ శనగపిండిలో హాఫ్ టీ స్పూన్స్ ఆఫ్ వాము, సరిపడా ఉప్పు వేసుకోవాలి। తర్వాత కన్న నీళ్ళు పోసుకొని ఇలా కొంచెం 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 పోసుకుంటూ ఇలా కలుపుకోవాలండి। శనగపిండి మిశ్రమం ఇలా కలుపుకోవాలి। చింతపండు గుజ్జు మిశ్రమానికి కావాల్సిన పదార్థాలు, ముందుగా నానబెట్టిన చింతపండు ఒక పావు గంట ముందు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టిన చింతపండు, కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, ½ టీ స్పూన్ ఆఫ్ వాము వేసి గ్రైండ్ చేద్దాం। గ్రైండ్ చేసిన తర్వాత ఒక కప్లో తీసి పక్కన పెట్టుకోండి। చింతపండు గుజ్జులో కొంచెం జీలకర్ర, వాము, ఉప్పేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాండి। ఇది మిర్చి మధ్యలో పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది। ఇలా ఒక్కొక్క మిర్చి మధ్యలో ఇలా డిప్ చేసి పెట్టుకోవాలండి। డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, ఇలా ఒక్కొక్క మిరపకాయని తీసుకొని ఇలా ఆయిల్లో వేయాలండి। స్టవ్ హైలో పెట్టుకోవాలి। ఇప్పుడు మిర్చి బజ్జీలో అన్నిట్లో ఆనియన్స్ స్టఫ్ చేయాలండి। నెక్స్ట్ ధనియాల పొడి వేయాలండి। కొత్తిమీర చల్లుకోవాలి। నిమ్మరసం, నిమ్మరసం ఇలా మిర్చి పైన అప్లై చేయాలి। ఫ్రెండ్స్, వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ అండి, టేస్ట్ చేసి చూద్దాం। యమ్మీ, సూపర్! చూసారుగా యమ్మీగా ఉండే మిర్చి బజ్జీ। సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, అండ్ ఎలా ఉన్నాయో సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో నాకు కింద కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। Thank you. Bye. I love you.